పెళ్లి కూతురు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. థాంక్యూ. నాన్నగారు లేరా? ఏదో మేజర్ ఆపరేషన్ ఉందని అలీగా హాస్పిటల్ కి వెళ్ళారు. ఓ పర్వాలేదులేండి, నేను వచ్చింది మీకోసమే. నాకోసమా? అవునండి, వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయాలి కదా. నేను సెలెక్ట్ చేయటం ఏంటండి? మీకు ఏది నచ్చితే అదే ప్రింట్ చేయించండి. నేను ప్రింట్ చేయించడం ఏంటండి? మీకు టేస్ట్ ఉంది, ఓ క్రియేషన్ ఉంది, మీకు ఏది నచ్చిందో చెప్పండి, అది నాకు ఆనందం, మీకు తృప్తిగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకండి? ఆడపిల్లకు కూడా సమాన హక్కుని గౌరవాన్ని ఇస్తున్నందుకు. గౌరవం ఇవ్వాల్సింది ఆడపిల్లలకండి, మీరు లేకపోతే మేము ఎక్కడండి? సరే గానీ వీటిల్లో ఒకటి సెలెక్ట్ చేయండి. ఇది బాగుంది కదా? గుడ్ టేస్ట్, నిజంగా నా మనసులో కూడా ఇదే సెలెక్ట్ చేస్తే బాగుండి అనిపించిందండి. వస్తానండి, హాస్పిటల్కి వెళ్ళి నాన్నగారిని కలుస్తాను. ఓకే, బాయ్ అండి. సిస్టర్, యు సీ హిమ్? ఓకే సార్. దిస్ పీపుల్ ఆల్రెడీ డైడ్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సీ యు, బాయ్. yes sir. సార్, వంశీ గారట మీకోసం వచ్చారు. నమస్తే అంకుల్. నమస్తే, వచ్చేంత సేపు అయింది. గుడే అంకుల్, ఏదో ఆపరేషన్ లో బిజీగా ఉన్నట్టున్నారు. అవునా, చిన్న కిడ్నీ ప్రాబ్లం. అయినా నిన్ను ఇంటికి కదా రమ్మన్నాను. ఇంటికే వెళ్ళాను అంకుల్, మీరు లేరు, వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయాలి, ముందు వెన్యూ ఫిక్స్ చేయాలి కదా, అది అర్జెంట్. ఓకే ఓకే ఓకే, వెన్యూ విషయమే నేను నీతో మాట్లాడదాం అనుకున్నాను. నాకు శంషాబాద్ లో పెద్ద గెస్ట్ హౌస్ ఉంది. ఓ, ఐసీ. రెండు తరాలుగా మా ఫ్యామిలీ మ్యారేజెస్ అన్ని అక్కడే జరిగాయి. బాగా సెంటిమెంట్ గా కలిసి వచ్చిన గెస్ట్ హౌస్. అయితే పెళ్లి అక్కడే చేసేద్దాం. వెంకట గారు ఒప్పుకోవాలి. నాకు వదిలేదు అంకుల్, నేను చూసుకుంటానుగా. వెళ్ళి వెళ్ళి సార్. నువ్వు ఎప్పుడు వచ్చినా ఇంటికి వచ్చేస్తే అదే నీకు ఈజీ. వస్తానండి. నన్ను ఎందుకు పిలిపించారు చెప్పండి. కూర్చో కూర్చో. నీకు తెలుసు కదా పబ్లిక్ లో నాకెంత ఇమేజ్ ఉందో. నన్ను అన్పాపులర్ చెయ్యాలని చూస్తే ఎవరిని క్షమించను. ఏదైనా చెప్పాలనుకుంటే స్ట్రైట్ గా చెప్పండి. నా మీదే సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తావా? ఓ, ఇన్ఫర్మేషన్ అప్పుడే మీ దాకా వచ్చిందా? ఎందుకయ్యా నీకు ఇంత తొందర? మీ అన్నయ్యను చూడు, ఎవడు జోలికి వెళ్ళడు, ఎంతో బుద్ధిమంతుడు. తన పనేదో తనది, తన పని వేరు, నా పని వేరు. మీ అన్నయ్య మా ఇంట్లో ఓ పెళ్లి చేయబోతున్నాడు. నేను మీ ఇంట్లో ఓ చావును చూడాల్సిన పరిస్థితి తేవద్దు. నన్ను బెదిరించాలని చూడకండి. సరే, బెదిరింపులొద్దు, బేరాలాడుకుందాం. నీకెంత కావాలో చెప్పు. మీరు ఇచ్చే డబ్బులు ఆశపడడానికి నేను స్టార్ట్ చేసింది బిజినెస్ కాదు, ఇన్వెస్టిగేషన్. ఏంట్రా ఏంట్రా నువ్వు చేసే ఇన్వెస్టిగేషన్? నువ్వు ఇన్వెస్టిగేట్ చేయడానికి నా దగ్గర సీక్రెట్లు ఏం లేవు. నేను ఏం చేసినా పబ్లిక్ గానే చేశాను. వాటి సాక్ష్యాధారాలు సంపాదించడానికి నేను ట్రై చేస్తున్నా. నీకెందుకు రా రిస్క్? నేనేం చేశానో నేనే చెప్తాను. ప్రాజెక్ట్ టెండర్లో పోటీకి వచ్చారని నలుగురు కాంట్రాక్టర్స్ ని హైవేలో లారీతో గుర్తించి చంపించారు. నాకు ఎదురు తిరిగిన ఇంజనీర్లని రైల్వే ట్రాక్స్ మీద పడుకోబెట్టారు. అవన్నీ చాలా చిన్నవి, అంతకంటే పెద్ద లిస్ట్ నేను ఫైల్ చేస్తున్నాను. నేను అదే చెప్తున్నాను. మర్యాదగా ఇన్వెస్టిగేషన్ ఇక్కడతో ఆపేసి ఆ ఫైల్ నాకు అప్పగించు. లేకపోతే నువ్వు ఏ చావు చేస్తావో ఏ ఎంక్వైరీకి అంత. ఏం చేసుకుంటా చేసుకోరా. వీళ్ళ అన్నయ్య వంశీ వచ్చాడు సార్. వంశీ సార్, ఏమా సార్ ఎక్కడ ఉన్నారు? పైన ఉన్నారండి. పక్కకి తీసుకెళ్ళండి. గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ వంశీ, వెల్కమ్. ఏంటి మెసేజ్ లేకుండా వచ్చేసా? చాలా సింపుల్ మ్యాటర్ సార్, శంషాబాద్ లో ఉన్న వాళ్ళ గెస్ట్ హౌస్ లో పెళ్లి చేయాలని రాజేంద్ర గారి కోరిక. ఆయన కోరికనే కాదంటే బాగుంటుందా? మీరు ఆ మాట అంటారని తెలుసు. ఇంకో విషయం ఏంటంటే వెడ్డింగ్ కార్డ్స్ ప్రూఫ్ వచ్చింది, ఒకసారి మీకు చూపిద్దామని. నాకు చూపించడం ఎందుకు? నువ్వే చదివి వినిపించు. స్వస్తి స్త్రీ పార్థివ నామ సంవత్సరం ఉత్తరాయణ మాఘమాసం
శుక్లపక్షం తేదీ 14/5 సోమవారం సాయంత్రం 7:30 ప్రదీప్ గారి ఏకైక కుమారుడు చిరంజీవి ఛత్రపతికి, డాక్టర్ రాజేంద్ర గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి స్వాతినిచ్చి వివాహం జరిపించటకు పెద్దలు నిశ్చయించినారు. కావున తామెల్లరూ విచ్చేసి వధూవరును ఆశీర్వదించ ప్రార్థన. గుడ్, చాలా బాగా చదివావయ్యా. యూఆర్ వెల్ ప్రిపేర్. థాంక్ యూ. యూఆర్ గ్రేట్. నువ్వు గుక్క తిప్పుకోకుండా తల తిప్పకుండా చాలా బాగా చదివావయ్యా. అయితే వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయించొచ్చా? ష్యూర్. అబ్బా, మొత్తం మీద ఒక మేజర్ వర్క్ పూర్తయింది సార్. నాకు ఇప్పుడే మొదలైంది. నేను బయలుదేరతాను. పద, నేను బయలుదేరతాను. గుడ్ బాయ్, బాయ్. ఏంటి వంశీ, ఎనీ ప్రాబ్లం? అవును సార్, బైక్ స్టార్ట్ అవ్వట్లేదు. నో ప్రాబ్లం, నా కార్లో డ్రాప్ చేస్తాను. ఈ కారు నాకు పడవు సార్, ఇది నాతో ఉంటే ఏ పనైనా సక్సెస్. అంత సెంటిమెంట్ బైకా? అవును సార్, మా తమ్ముడు జాబ్ రాగానే శాలరీతో గిఫ్ట్ గా కొనిచ్చిన బైక్. ఇది నాతో ఉంటే మా తమ్ముడు పక్కన ఉన్నాడు. గుడ్, గుడ్, వెరీ గుడ్. కీప్ ఇట్ అప్, కీప్ దట్ సెంటిమెంట్. ఓకే సార్, పక్కనే మెకానిక్ షెడ్ ఉంది, అక్కడ బాగు చేయించుకుంటాను. అన్నా, మనుషులు వచ్చారన్నా. మనుషులా? సరిగ్గా దేవుడు మంట ఏమా? అబ్బో, చెత్తా చెదారో తుమ్ము. అబ్బో, ప్యాలెస్ చూస్తే ఇంత చండాలంగా ఉంది, పెళ్లికి 4 రోజులు కూడా లేదు. దీన్ని డెకరేట్ చేయడం చాలా కష్టం. ఒరేయ్, పెళ్లి ఇక్కడ అయినా సిటీలో అన్ని కళ్యాణ మంటపాలు పెట్టుకుని పెళ్లి ఇక్కడ ఎందుకు చేయాలి? సెంటిమెంట్ పెద్దాళ్ళంటే అంతే. ఏంటి, ఎవరు బాబు పెద్దోళ్ళు? వీళ్ళు పెద్దాళ్ళు కదా. స్వాతి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ రాజేంద్ర గారు పెద్దాడు కదా. వాళ్ళ అమ్మాయిని ఎవరికి ఇస్తారు? ఎంపీ ప్రదీప్ గారి ఏకైక పుత్రుడికి. ఇది పెద్దపల్లి కదా, ఏం మాట్లాడుతున్నాడు? అన్నా, మనల్ని చంపేసిన డాక్టర్ కూతురికి, వీళ్ళని చంపేసిన ఎంపీ కొడుకి ఇక్కడ పెళ్లి అంట. మనం చచ్చిపోయినా మన ఆత్మలకు తృప్తి లేకుండా చేస్తున్నారు. అన్నా, మనం ఈ బిల్డింగ్ వదిలేసి వేరే బిల్డింగ్ ఎత్తుకుందామన్నా. ఎక్కడికి వెళ్ళినా మనకి నరకోక్ష తప్పదురా. వాళ్ళు మన శత్రులు అన్న. మనల్ని అంత దారుణంగా చెప్పిన దుర్మార్గులు. వాళ్ళు ఇక్కడ మన కళ్ళ ముందే పెళ్లి చేస్తుండే ఆ వైభవాన్ని మనం చూడాలా? చూడాలి, మన కళ్ళతోనే చూడాలి. ఎవరైనా శత్రువులు వెతుక్కుంటూ వెళ్తారు, కానీ ఆ శత్రువులే మన దగ్గరకు వస్తున్నారు. ఇంతటి అవకాశం అదృష్టం ఏ దయ్యాలకి దొరకదు. మీకు దేవరహస్యం చెప్పనా?